పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుకి సంచలనంగా మారింది. మహానటి ఫేమ్ నాగశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్లుగా దీపికా పదుకునే దిశా పటాని నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్, ఇందులో నటించే స్టార్స్, పారితోషికాలపై కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 500 కోట్లకు మించి బడ్జెట్తో ప్రాజెక్ట్ కేను నిర్మిస్తున్నారు. బాలీవుడ్లో 400 కోట్లతో నిర్మించిన పఠాన్ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా వార్తల్లో నిలిచింది. అయితే ప్రాజెక్ట్ కేని అంతకు మించిన బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతోంది? ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త చరిత్రని లిఖించబోతోందా? హాలీవుడ్ మేకర్స్ ని సైతం ఈ సినిమాతో అబ్బురపరచబోతున్నారా అన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ మూవీ కోసం స్టార్లు తీసుకుంటోన్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ప్రాజెక్ట్ కే కోసం ప్రభాస్ దాదాపు 150 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీలక పాత్రల్లో నటిస్తోన్న కమల్ హాసన్ 20 కోట్లు, అమితాబ్ బచ్చన్, దిశా పటాని 20 కోట్లు తీసుకుంటున్నారట. అంతేకాకుండా హీరోయిన్ దీపికా పదుకునే 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటున్నారట. అంటే కీలక ఆర్టిస్టుల పారితోషికాలే 200 కోట్లు దాటుతున్నాయని, మిగతా బడ్జెట్ మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మేకింగ్ కు 300 కోట్లకు మించి ఖర్చు చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ ప్రధాన పాత్ర పోషించనుంది. దీంతో విఎఫ్ఎక్స్ వర్క్ కోసం కూడా మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రాజెక్ట్ కే బడ్జెట్తోనే కాదు రెమ్యునరేషన్తో దడపుట్టిస్తోంది.